నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కొనసాగిస్తూ ఉన్నది. మళ్ళా త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగాలని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. సరే, సహజంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులో లేదా తెలుగుదేశం పార్టీ వారో, తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల్లో ఆ ప్రయత్నం చేస్తుంటే పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఫోర్త్ ఎస్టేట్గా భావించబడేటటువంటి పత్రికలు అంటే అన్ని పత్రికలు కాదు, మీడియా అంటే మీడియా మొత్తం కాదు. పత్రికల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, టీవీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడం కోసం పత్రికా విలువల్ని మంటగలిపేయాలి. ఏం చేసినా సరే మళ్ళా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, లేకపోతే కుదరదు అనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కుక్కను తీసుకొని వెళుతూ ఉంటే అది కుక్క కాదు, మేకని, మేక కూడా ఉత్కృష్టమైనటువంటి మేకని, అది యజ్ఞానికి బ్రహ్మాండంగా పనికొచ్చే మేకని పత్రికల్లో రాస్తాయి. కొన్ని టీవీలు కోస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉత్కృష్టమైనటువంటి మేకను తీసుకొని వెళుతున్నాడు అనుకోండి, అది మేక కాదని, అది కుక్కని, ఆ కుక్క కూడా పిచ్చి కుక్కని రాస్తారు, కోస్తారు. ఇలా పత్రికా విలువల్ని మంటగలిపేసి ఏ ఒక విధంగా మా బాబు గారిని అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడేటటువంటి మీడియా సంస్థలను చూసి సిగ్గుపడాలో బాధపడాలో అర్థం కావడం లేదని మనం చేస్తున్నాం. కొంతకాలంగా మీడియాని తాకట్టు పెట్టి బ్రతుకుతున్నటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ఆ పత్రికలు రాస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే అది మంచి కాదని చెప్పే ప్రచారం చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చెడు చేసినప్పటికీ కూడా అది అద్భుతంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని రాస్తాయి. నేను అడుగుతా ఉన్నా ఆ పత్రికల్ని, అన్ని పత్రికలు కాదు సుమా, మరొకసారి చెప్తున్నాను, కొన్ని పత్రికలు, కొంత మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, దాన్నే ప్రజలు, మేము కూడా ఎల్లో మీడియా అని పిలువబడుతున్నటువంటి రంగం అది. చంద్రబాబు నాయుడు గారు 23 శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిస్తే చట్టాలు పార్టీలు మారకూడదని చెప్తుంటే వారు మారి చంద్రబాబు సంకనెక్కితే దాని గురించి ఎప్పుడు రాయరు, ఇది అనైతికమని రాయరు, ఇది చట్ట వ్యతిరేకమని రాయరు, ఇది యాంటీ డిఫెక్షన్ సంబంధించినటువంటి అంశమని రాయరు, వారు అనర్హులని రాయరు. అంతేకాదు వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటే ఆహా, చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు, అద్భుతం. తెలుగుదేశం పార్టీలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాను గుర్తు మీద గెలిచినప్పటికీ కూడా తీసుకొచ్చి మంత్రులుగా వెలగపెట్టిస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడని రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారట 23ని కూడా అట్టి పెట్టుకోలేకపోయారట, వారిని నిలుపరించుకోలేకపోయారట. ఎక్కడ నిలుపరించుకుంటారు? మిమ్మల్ని కొన్నట్టుగానే వారిని కూడా కొంటున్నప్పుడు. ఇవి మాత్రం ఎక్కడా రాయరు ఆ పత్రికలు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇవాళ రాశారు కొన్ని పత్రికల్లో, పొత్తు పొడిచిందట భారతీయ జనతా పార్టీకిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ పొడిచింది ఆయన పొత్తు? రాస్తున్నాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో కట్టేయాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు, భారతీయ జనతా పార్టీ ఒక ద్రోహ పార్టీగా ముద్రించబడింది, కాబట్టి దీనికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టేయాలి, కట్టేసి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటున్నారు. అయ్యా చెప్తున్నాం, అయ్యా భారతీయ జనతా పార్టీతో మాకు సంబంధం లేదు, మేము పొత్తు పెట్టుకునే ప్రశ్న లేదు, ఇప్పుడు లేదు, రేపు రాదు, ఎల్లుండి రాదు, సీక్రెట్గా అసలే రాదు, మేము సింగిల్గా పోటీ చేస్తామని అనేక సార్లు చెప్పినా పొత్తు కుదిరింది, పొత్తు కుదిరింది, పొత్తు కుదిరింది. ఒక భావాజాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ఒక భావాజాలాన్ని పగడ్బందీగా ప్రజల్లోకి వ్యాపింపజేయాలి,
ప్రజలకు ఇది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి కుక్కను మేక చేసినట్టు మేకను కుక్క చేసినట్టు చెయ్యాలనేటువంటి తాపత్రయపడుతున్న ఓ పత్రికలారా, ఓ ఎల్లో మీడియా సోదరులారా, నేను మనవి చేస్తున్నా మిమ్మల్ని ఎల్లో మీడియా వారు కూడా నమ్మరు. వాస్తవాలను వాస్తవాలుగా చూపించలేనటువంటి మీడియా మీడియా కాదు. వాస్తవాన్ని వాస్తవంగా రాయలేని పత్రిక పత్రిక కాదు. మీకేదో బాహాస్యమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. మీకు చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దిగిపోతాడేమోనని భయం పట్టుకున్నది. కాబట్టి ఆయన మాత్రం అధికారంలోకి దిక్కోకుండా ఉండాలి అంటే ఆయన ఏం చేసినా అద్భుతం చేశాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలు నెరవేర్చకపోతే ఎప్పుడైనా వాగ్దానాలు నెరవేర్చినటువంటి చంద్రబాబు అని హెడ్డింగ్ పెట్టి రాశారా ఈ పత్రికలు? రాయరు. అక్కడ దాకా ఎందుకు? ఓటుకు నోటు కోసం, ఓటుకు నోట్లు వ్యవహారంలో తెలంగాణలో సోదాలు జరుగుతూ ఉంటే, రేవంత్ రెడ్డి ఇంటి మీద సోదాలు జరుగుతూ ఉంటే ఏం రాస్తున్నారు వాటి గురించి? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేయడం కోసం సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అక్రమం, అన్యాయం. అంటే ఓటుకు నోటు కోసం మీరు కొనేసుకుంటే అది సోదాలు జరిగితే తప్పని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది దుర్మార్గమా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలుగు రాష్ట్రం, దాంతో కలిసి ఉండాలనుకున్నాం, కేసీఆర్తో కలిసి పనిచేయాలనుకున్నాను, కానీ పైన మోడీ గారు ఏదో మాకు అడ్డం పడ్డాడని. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. మీరు తెలివి గల వాళ్ళే, కేసీఆర్తో కలిసి ఉండాలనుకుంటే స్టీఫెన్సన్కి 50 లక్షల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించి కలిసి ఉండాలని అనుకున్నామంటే ఎవరు నమ్మేది? నాకు అర్థం కాలేదు. వాళ్ళని ముంచాలనుకున్నావు, నిన్ను ముంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కొని వాళ్ళ పార్టీని దెబ్బతీయాలనుకున్నావు. అదే సామెత చెప్తారు, చీమా చీమా ఎందుకు కుట్టావంటే నా పుట్టలో ఏలేడితే కుట్టనా అని. వాళ్ళ స్టీఫెన్సన్ను కొనాలని చెప్పేసి 50 లక్షలు రేవంత్ రెడ్డికి ఇచ్చి పంపించావే, పంపించి మళ్ళా వాడితో కలిసిమెలిసి ఉండాలనుకున్నాడట. ఇద్దరు కలిసి ఉంటే ఢిల్లీలో బాగా బలం వస్తుంది అనుకున్నాడంట, కానీ మోడీ గారు అడ్డం పడ్డా అంట. మోడీ గారు అడ్డం పడ్డం ఏంటి? నువ్వు వాళ్ళ పుట్టలో ఏలు పెట్టి నిన్ను గుడితే నువ్వు గందరగోళ పడిపోయేటటువంటి పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పంపించావే నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్లో పంపించావు. చాలా పెద్ద విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు జతకట్టితే అద్భుతం, అమోఘం, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు అని రాస్తారే. ఏవయ్యా ఎల్లు పత్రికలు, బుద్ధుందా మీకు? ఏం రాస్తున్నారు మీరు? వాస్తవాలు రాస్తున్నారా? అన్యాయాలు రాస్తున్నారా? అక్రమాలు రాస్తున్నారా? మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము, బీజేపీతో కలిసిపోయాము, రాష్ట్ర పొత్తు. ఎప్పుడైనా రాష్ట్ర పొత్తులు పెట్టుకునేటటువంటి అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని అడుగుతా ఉన్నా. రాష్ట్ర పొత్తులు పెట్టుకునేటటువంటి కార్యక్రమం, డబ్బులతో జనాన్ని కొనేటటువంటి కార్యక్రమం, డబ్బులతో పార్టీలను కొనేటటువంటి కార్యక్రమం ఉన్నది మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ ఎల్లో పత్రికలకి, అమ్ముడు పోయిన పత్రికలకు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రహస్య ఒప్పందాలు చేసుకునేటటువంటి లక్షణం కానీ గుణం కానీ ఎప్పుడైనా ఉన్నదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. డైరెక్ట్ ఎప్పుడైనా డైరెక్ట్గానే మేము మాట్లాడాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వస్తే సోనియా గాంధీతో కాంప్రమైజ్ అయిపోయారు, కాంగ్రెస్తో కలిసిపోయారు అని ఆ రోజు ప్రచారం చేశారు మీరు. మరి ఎందుకయ్యా అప్పుడు మరి సోనియా గాంధీ గారికి ఎందుకు మీరు కలుస్తున్నారు? బుద్ధుందా మీకు? కలవండి, మీరు గంగలో కలవండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా మీద ప్రచారం చేసి పోయిన ఎన్నికల్లో సోనియా గాంధీతో కుమ్మక్క అయిపోయామని మా మీద ప్రచారం చేయించి ఈ ఎల్లో పత్రికల్లో రాంచి 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 ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేసినటువంటి మీరు ఇవాళ మళ్ళా ఆ కాంగ్రెస్ పార్టీతోనే కలుస్తున్నారట, ఆ కాంగ్రెస్ పార్టీతోనే మీరు జతగడతారట, ఆ కాంగ్రెస్ పార్టీనో దేశంలో అధికారంలోకి వస్తే గొప్ప జరుగుతుందట. నవ్విపోదురుగాక అంటే నాకేమి సిగ్గు అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి నేను మనవి చేస్తున్నా, మీరు ఎన్ని కష్టపడి ఎన్ని కూతలు రాసినా, ఎన్ని రాతలు రాసినా, ఎన్ని కూతలు కూసినా ఒకటి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం, మాది రాచబాట. మేము చెప్పింది చేసుకుంటూ వెళతాము తప్ప రహస్య ఒప్పందాలు, రహస్య పొత్తులు పెట్టుకునేటటువంటి అలవాటు కానీ అగాయిత్యం కానీ మాకు లేదు, అవసరం కూడా మాకు లేదు. పోయినసారి అలాగే చేశాం, ఇప్పుడు అలాగే చేస్తాం, రాబోయే కాలంలో కూడా అలాగే చేస్తాం. మేము రహస్య ఒప్పందాలు, రహస్య పొత్తులు పెట్టుకునే ప్రశ్న లేదు. భారతీయ జనతా పార్టీ అనే రాజకీయ పక్షంతో మేము ఏ విధమైనటువంటి పొత్తులు పెట్టుకోవడానికి ఈ రోజుకు సిద్ధంగా లేం, రేపు సిద్ధంగా లేం,
ఎల్లుండి సిద్ధంగా లేవు, ఎప్పటికీ కూడా మేము మా పద్ధతుల్లోనే మేము వెళ్తామనే విషయాన్ని మీరు గమనించమని మనవి చేస్తున్నాం. మీరు రాసుకోండి చంద్రబాబు నాయుడు గారు, అద్భుతం అమోఘం, గొప్పవాడు రాసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ మధ్యన రాశారు బొబ్బిలిపులి, తాండ్రపాపారాయుడు, సింహగర్జన, ఏంది గర్జన చంద్రబాబు నాయుడు గారు? ఆ ధర్మ పోరాట దీక్షలో పెడితే అబ్బుబో ఎక్కలేని పదాలన్నీ రాసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు నటించే సినిమా టైటిల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎన్టీ రామారావు అనే ఎన్నుపోటు పొడిచిన ఈ మహానుభావుడు దొంగని మీరు అంత గొప్పగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే మాకైనా సిగ్గుండాలి, ప్రజలకన్నా సిగ్గుండాలి. చదివి నవ్వుకోవాలో ఏడవాలో అర్థం. కొంతకాలం మీ ఆట సాగిందేమో ఎల్లో పత్రికల ఆట, కొంతకాలం సాగిందేమో ఎల్లో మీడియా మాట, ఇక సాగదుగాక సాగదు. మీ బండారం బయటపడింది. చంద్రబాబును భుజాన పోసుకొని ఈ రాష్ట్రంలో మళ్ళా అధికారంలోకి రావాలని మీ తాపత్రయపడే తాపత్రయం నెరవేరదుగాక, నెరవేరదు. తెలుగు ప్రజలు చాలా తెలివి గల వాళ్ళనే విషయాన్ని దయచేసి ఎల్లో మీడియా పత్రికలు గమనించాలి. దానిలో ఒక పత్రిక ఉంది, అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే ఏమైపోతారని భయపడి చచ్చిపోతున్నారు పాపం ఆయన. ఆయన రాసేటటువంటి రాతలు కూతలు దయచేసి ప్రజలు నమ్మవద్దని, వారికి తగిన శాస్తి చంద్రబాబు నాయుడు గారితో పాటు చేయవలసిందిగా తెలుగు ప్రజానీకాన్ని సవినయంగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం.